స్ ఉంటాయి ఫోర్ బ్యాచెస్లో మార్నింగ్ త్రీ బ్యాచెస్ అనమాట నైట్ వన్ బ్యాచ్ ఓన్లీ కాబట్టి సో జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో నైట్ నైన్ థర్టీకి వాళ్ళకి ఈజీ అవుతుంది సో మార్నింగ్ బ్యాచ్ సో రెండు వర్చువల్ క్లాసెస్ హైదరాబాద్ గుంటూరు అండ్ వన్ తెలుగు వన్ ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అనేది ఇంగ్లీష్ బ్యాచ్ ఉంటుంది రానున్న రోజుల్లో అండ్ సో ఏ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా యూట్యూబ్లో వన్ బై వన్ అప్డేట్ చేయబోతున్నాం సో కాబట్టి సో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నేను హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ అండి సో రానున్న సిక్స్ మంత్స్లో ఇండియాలోనే బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కింద కనబడుతుంది అది నెంబర్ వన్లో ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ నాకు దొరికే ఎక్స్పర్టైజ్ ఉన్న ట్రైనర్స్ దొరికితే సో టాప్ వన్లో ఉంటుందండి మనది ఇంకా అందులో నో డౌట్ సో ఎవరో మనకి ర్యాంకింగ్ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకళ్ళు మనకి యూట్యూబ్లో చూసా నేను అండ్ లో కూడా మన ఇన్స్టిట్యూషన్ గురించి ఒకళ్ళు షేర్ చేయడం జరిగింది టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో అండ్ లో అండ్ లో మనకి ఫోర్త్ ర్యాంకింగ్ ఇచ్చారండి ఇండియాలోనే చాను ఎస్కే ఇన్స్టిట్యూషన్ కి ఫోర్త్ ర్యాంకింగ్ ఇచ్చారు అది ఏదైనా కానీ సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్ బేసిడ్ ట్రైనింగ్ లో మనది ఫస్ట్ ర్యాంక్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సో ఒక ఫోర్త్ ర్యాంక్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఓకే సో కాబట్టి సో అంటే ర్యాంకింగ్ ఆర్డర్స్ అనేవి ఇక్కడ అనేది ఏంటంటే స్కిల్ఫుల్ గురించి కాదు సో ఇన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే పర్సన్స్ని బట్టి అండ్ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ సైజుని బట్టి అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమే తోపులు అని కాదు దీని ఉద్దేశం మనం అంత ఎఫ్ఐసీలో మనం అంత గొప్పవాళ్ళు లేరని కాదు చాలామంది ఉంటారండి ఎఫ్ఐసిఓలో ఆల్రెడీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేసిన వాళ్ళు ఎక్స్పర్టైజ్ నాకు నాకు నా నాకు చెప్పిన వాళ్ళు కూడా ఆల్రెడీ నాకంటే మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు నేను అది అది కాదు సో అంటే సైజుని బట్టి స్టూడెంట్ సైజుని బట్టి అండ్ జాబ్ జాబ్ మార్కెట్లో అయితే మనదే నెంబర్ వన్ సో జాబ్ మార్కెట్ కాకుండా మనం ఇచ్చే డ్యూరేషన్ ఫార్టీ డేస్ కాబట్టి నార్మల్ వేలో ట్రైనింగ్లో చూసుకుంటే మూడు హిందీ ట్రైనింగ్స్ ఉన్నాయి రెండు హిందీ ట్రైనింగ్ ఇచ్చారు ఒకటి వేరే ట్రైనింగ్ ముగ్గురు హిందీ ట్రైనింగ్ ఇచ్చారు తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూలో మన లాస్ట్లో నాలుగు ప్లేస్కి రావడం జరిగింది ఓకే సో ఇది ట్రైనింగ్ సంబంధించిన అప్డేట్స్ అండ్ రానున్న రోజుల్లో ఈ కోర్సుని ఇంకా నేను ప్రొఫిషియంట్గా అండ్ ఎఫిషియెంట్గా తయారు చేయడానికి కావలసిన అన్ని వేస్ని కూడా నేను సిద్ధం చేస్తున్నాను ట్రైనింగ్ స్ట్రక్చరింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఫైనలైజ్ ఇంకా చేయలేదు అండ్ జనవరిలో ఇంకా యాడాన్స్ ఈ ట్రైనింగ్ స్ట్రక్చర్ని ఇంకా మరింత స్ట్రాంగ్ చేయడానికి ఈ ఆన్లైన్లో మరింత స్ట్రాంగ్ చేయడానికి దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా చూస్తున్నాము అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన ప్రోగ్రామ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే సో రెండు వేల ఇరవై రెండు నుంచి మనకి సీఏసిఎంఏ కోచింగ్ ఎం ఎస్ఏపిఎంఎం ఎస్ఏపి ఎస్డి ఎస్డి మోడ్యూల్ అబాబ్ మోడ్యూల్ అలాగే బేసిస్ మోడ్యూల్ మెయిన్ మెయిన్ ఒకటి ఒక్కటి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను డెమోస్ కూడా తీసుకుంటున్నాము ఆ డెమో వీడియోస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయటం అనేది జరుగుతుంది సో అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సో ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉంటారో సో ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్దాం అనుకుంటారు ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు కూడా అడ్వాన్స్డ్ ఎక్సెల్ని కూడా ఇవ్వబోతున్నాం అండ్ ప్రో స్టూడెంట్స్ కూడా అడ్వాన్స్డ్ ఎక్సెల్స్ ఇవ్వబోతున్నాం ట్రైనింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ కార్పొరేట్ ట్రైనింగ్ అని చెప్పి దాన్ని ఆడడానికి కింద కార్పొరేట్ ట్రైనింగ్ కూడా రెండు కలిపి మనం ఇవ్వబోతున్నాం సో కోర్స్ ఫీజు డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను వెరీ సూన్ యూట్యూబ్లో అనౌన్స్ చేయబోతున్నాను కాబట్టి దీన్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి ఇన్స్టిట్యూషన్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి ఈ అన్ని స్ట్రాటజీస్ని కూడా నాకు తెలిసిన అన్ని స్ట్రాటజీస్ని రియల్ టైంలో నేను ఏమైతే నేర్చుకున్నానో ఏమైతే బిలీవ్ చేశానో ఏమైతే నేను ఆఫీస్లో చూశానో చేశానో ఫీల్ అయ్యానో సో అవన్నీ కూడా నేను ఆ రియల్ టైమ్కి అప్లై చేస్తున్నారు మీరు అందరు నన్ను అబ్జర్వ్ చేసే ఉంటారు బేసిక్గా మీరు ఒకసారి మన ఆఫీస్కి వచ్చినా లేకపోతే నన్ను మీట్ అయినా సో మీకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి బేసిక్గా సో స్ట్రక్చరింగ్ అనేది కంప్లీట్ ప్రొఫెషనల్ వేలో డిజైన్ చేసాం సో నేను ఆల్రెడీ ఒక మాస్క్ని అలాగే స్టూడెంట్స్కి టీషర్ట్స్ని కూడా మీరు యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను మీరు ఎంతమంది చూసారో తెలియదు బేసిక్గా సో అంతా కూడా ప్రొఫెషనల్ వేలో రెడీ చేస్తున్నాం మనం స్కిల్ సెట్ ఆ వేలోనే ఇవ్వాలని చెప్పి మనం ట్రై చేస్తున్నాం మనం హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అనిపించడానికి ట్రై చేసుకుంటున్నాం కాబట్టి సో ఇనిషియేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ అయితే సో మాకంత బాగుంటుందో అంత రెప్యుటేషన్ వస్తుంది అట్ ది సేమ్ టైం మీ రిజల్ట్ కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అంటే ఇది అప్లికబుల్ జనవరి ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు డిసెంబర్ ఇరవై ఒకటి వరకు ఆల్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ మీటింగ్ అలౌ చే చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ మీరు మాత్రమే రండి మీ ఫ్రెండ్స్కి కాదు అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఇప్పటి వరకు ఎవరైతే నేర్చుకున్నారో నా దగ్గర ఎవరైనా మధ్యలో డ్రాప్ ఆఫ్ అయినా లేకపోతే మధ్యలోనే స్టక్ అయినా ఎనీ పర్సనల్ రీజన్స్ కోవిడ్ రీజన్స్ లేకపోతే ఎనీథింగ్ ఉన్న ఎనీ టైమ్ మన బ్యాచ్ నెంబర్ చెప్పి నేమ్ చెప్తున్నట్లయితే వాళ్ళకి మనం ఇవ్వటం జరుగుతుంది ట్రైనింగ్ సపరేట్గా బ్యాచ్లో ఏదో ఒక బ్యాచ్లో యాడ్ అని జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఎవరైనా సరే పర్సనల్గా బాగా స్ట్రగుల్ అయ్యి సో పర్సనల్ ఫ్యామిలీ టెన్షన్స్ బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేకపోతే ఇంట్లో సఫర్ అవుతున్న వాళ్ళు సో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఒకవేళ ఇబ్బంది పడుతుంటే కన్ఫామ్గా మన కి వచ్చి మీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినట్లయితే మీకు సెపరేట్ క్యాబిన్ అనేది ఇచ్చి కూర్చోబెట్టి మీకు సెపరేట్ క్యాబిన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీరు అక్కడే రోజు కూడా ఒక ఆఫీస్కి వచ్చినట్టు వచ్చి మీ పని మీరు చూసుకొని వెళ్ళిపోవచ్చు సో ఆ వేళ కూడా మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం సో ఇది ఇన్స్టిట్యూషన్ నుంచి అప్డేట్స్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ వీ విల్ మీట్ టుమారో